హలో పిల్లలు, మనము ఇంతకుముందు తబలా పాఠం చెప్పుకున్నాం కదా, ఒకటో తరగతి తెలుగు పాఠం ఉన్నది. సో ఇప్పుడు మనం తబలా పాఠం అయిపోయింది కాబట్టి రెండో పాఠంలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు నా పేరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నా పేరు ప్రవీణ్ కుమార్, నేను పెద్ద వెంకటగిరి పాఠశాలలో టీచర్గా పనిచేస్తాను. రైట్, ఇప్పుడు మనము రెండవ పాఠంలోకి వెళ్దాం. ఈ రెండవ పాఠం నేర్చుకున్నాం మనం, ఆల్రెడీ మనం ఏం నేర్చుకున్నాం, జజ్జనకర జనారి. సో ఈ పాఠం అందరికీ కూడా పాడటం వచ్చేసింది మీకు. జజ్జన కరిజనారే కంజర నే బజారే, గజ్జల కంజారతో దరువులెన్న వేయర, కంజరతో దరువులకు పాటలెన్న పాడరే, కంజరతో పాటలకు ఆటలెన్న ఆడరే, ఆటలతో పాటలతో ఆనందం పొందరే అని చక్కగా పాట నేర్చుకున్నారు అందరు. ఏ జజ్జిన కర జజ్జిన కర జజ్జిన కర హా, ఏ జజ్జిన కర జనారే కంజర నే బజారే, చాలా చక్కగా మీరందరూ పాఠం నేర్చుకున్నారు. రైట్, ఇప్పుడు మనము దీంతో అక్షరాలతో ఆటలాడడం నేర్చుకుందాం. సో నెక్స్ట్ మనము ఈ కంజర్ అనేటువంటి మూడు అక్షరాలు ఉన్నాయి, దీంతో మనము అట్లా ఆటలాడుకోవాలనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. సరేనా? సో ఈ కంజరలో మొదటి అక్షరం ఏంటిది? ఇది కంజర. కంజరలో ఇది కమ్. ఒకటో అక్షరం పేరేంటిది? కమ్. అలాగే రెండో అక్షరం పేరేంటిది? జ. సో ఇది రెండవది జ. మరి మూడవది ఏంటిది? ర. సో ఒకటవది కమ్, రెండవది జ, మూడవది ర. ఇవి మనము నేర్చుకున్నటువంటి అక్షరాలు. ఈ అక్షరాలు మనం ఇప్పుడు చక్కగా వీటితో మనం ఆటలాడుకుందాం. చూద్దామా మరి. సో మొదటిలో ఏమడిగాడు? కమ్, జ, ర. మొదటి అక్షరం పేరు వచ్చేసి కమ్, రెండో అక్షరం జ, మూడో అక్షరం ర. ఈ అక్షరాలు మనం ఎలా ఆడుకోవాలి చూద్దాం. సో మన పుస్తకంలో ఏమడిగాడు? మూడు ఒకటి అక్షరాలు కలిపి చదవండి అన్నాడు. మూడు ఒకటి. సో ఇక్కడ మూడో అక్షరం ఏంటి మీకు అందరికీ తెలుసు, ఏంటది? ర. మరి ఇక్కడ ఒకటో అక్షరం ఏంటది? కమ్. ఈ రెండింటిని రమ్మని చెప్పేసి అందాం. సో రా అని పిలవండి మరి, రా 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 అని చెప్పేసి పిలిస్తే రా వచ్చేసింది. సో రా వచ్చేసింది. అదేవిధంగా మూడో అక్షరం వచ్చింది కదా, ఇప్పుడు ఒకటో అక్షరాన్ని పిలవాలి. ఒకటో అక్షరాన్ని రా 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 నా పక్కన కూర్చో అంటుంది రా. అక్కడ కూర్చుంటే ఇక్కడ ఏమిది? మొదటి అక్షరం వచ్చేసి ఇక్కడ మూడో అక్షరం రా, ఒకటో అక్షరం కమ్. రా కమ్, రా కమ్, రా కమ్, రా కమ్, రకం, 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 రకం. సో ఈ విధంగా మనం చదవాలి. ఇది రకం. సో అక్షరాలను స్పీడ్గా పలికితే మనం చదవడం అనేది వస్తుంది. ఇది రకం అన్నమాట. సో అందరికి వచ్చేసి మీరు వస్తే గట్టిగా పెద్దగా చదవండి అందరూ, రకం. రైట్, ఇక నెక్స్ట్ మరి ఇంకేం ఆడున్నాడు అడిగాడు పుస్తకంలో చూద్దాం. మళ్ళీ కంజర వచ్చేసింది మనకు. కంజరలో మొదటి అక్షరం కమ్, రెండవ అక్షరం జ, మూడో అక్షరం ర. ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు దీంట్లో ఏమడిగాడు? రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి. ఇది రెండు, రెండో అక్షరం జ, మూడో అక్షరం ర. ఈ రెండింటిని కలిపి చదువుదాం. సో రెండో అక్షరాన్ని రమ్మని పిలవండి, రమ్మ జ, రెండో అక్షరం వచ్చేసింది ఇది జ. మరి మూడో అక్షరాన్ని కలిపి పిలవండి, మూడో అక్షరం వచ్చేసి ర వచ్చేసింది. సో ఈ రెండు పక్క పక్కన కూర్చున్నాయి, దీని పేరు వచ్చేసి ర. సో జరా. ఏంటది? జర. మూడో అక్షరం వచ్చేసి జర. సో మూడో అక్షరం జర. ఈ రెండింటినీ కలిపి చదివితే జరా, రెండో అక్షరం జ, మూడో అక్షరం రా. రెండింటినీ కలిపితే మనకి ఏమొచ్చింది? కలిపి స్పైడ్ స్పీడ్గా చదివితే జరా, జరా, జరా. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ పదం చూద్దాం. నెక్స్ట్ పదం ఏం చెప్పారు? కాంజరలో ఒకటో అక్షరం కమ్, రెండో అక్షరం జ, మూడో అక్షరం రా. ఇప్పుడు ఏమడిగాడు? రెండు మూడు, రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి అన్నాడు. సో ముందుగా రెండో అక్షరాన్ని పిలవండి. మీరు రెండో అక్షరం ఏంటది చెప్పండి, మీరందరూ గట్టిగా నాకు వినపడినట్టు చెప్పాలి. వెరీ గుడ్, జా. మరి మూడో అక్షరం ఏంటది? రా. మళ్ళీ రెండో అక్షరం రావాలి మనకి పిలవండి దాన్ని, జా. మళ్ళీ మూడో అక్షరం రావాలి పిలవండి దాన్ని, రా వచ్చేసింది. జా రా జా రా జా రా జా రా జారా జారా అన్ని కలిపి గ్యాప్ లేకుండా తొందర తొందరగా చదువు కలిపి పలికితే అదే సౌడం అయిపోతుంది అనమాట మనకి. జారా జారా జర జరా జర జరా జర జరా అనేది మనం ఇప్పుడు చదివినటువంటి పదం. నెక్స్ట్ చూద్దాం. సో జర జర అందరికి వచ్చేసింది కదా. సో ఇంకా మన పుస్తకంలో ఏం చేయమన్నాడంటే అన్నిటికీ సున్నా రాసేసి చదవమన్నాడు. ప్రతి అక్షరం పక్కన సున్నా రాసి చదవమన్నాడు. ఇక్కడ తా ఉంది, తా పక్కన సున్నా రాసాం. ఏమవుతుంది, ఏమని చదవాలి దీన్ని? తమ్. తా పక్కన సున్నా రాస్తే తమ్. ఇక్కడ పైన మనకి బా ఇచ్చాడు, బా పక్కన ఏం రాయమన్నాడు? సున్నా రాయమన్నారు. సో బా పక్కన ఇలా సున్నా ఇలా రాసేయాలి, బాకి సున్నా చేరిస్తే బమ్.
మనం చిన్నప్పుడు ఆడుకుంటాం చిన్నపిల్లలు భయపెట్టడానికి బొమ్ అంటాం, ఇది బొమ్. నెక్స్ట్ లా ఉంది, ఈ లా పక్కన సున్నా రాస్తే లం, లా పక్కన సున్నా రాస్తే ఏమవుతుంది లం. ఇక్కడ పైన ఉన్న అక్షరం ఏంటిది క, ఈ కా పక్కన సున్నా రాస్తే ఏమవుతుంది మీకు అందరికీ తెలుసు కదా, ఇది కమ్. కా పక్కన సున్నా రాస్తే కమ్. నెక్స్ట్ జా ఉంది, జా పక్కన సున్నా రాస్తే జమ్, జా పక్కన సున్నా రాస్తే ఏమొచ్చింది జమ్. నెక్స్ట్ రా ఉంది, రా పక్కన సున్నా రాస్తే రమ్. సో మళ్ళీ ఒకసారి చదువుదాం, తమ్ బమ్ లం కమ్ జమ్ రమ్. నాతో పదండి, తమ్ బమ్ లం కమ్ జమ్ రమ్. ఓకే, వెరీ గుడ్, చాలా చక్కగా చదువుతున్నారు మీరు, చాలా చక్కగా అందరు చదువుతున్నారు, రైట్. నెక్స్ట్ చూద్దాం మరి ఇప్పుడు దీంట్లో మనం నేర్చుకున్నటువంటి కొత్త పదాలు ఏంటి. సో అన్ని కొత్త పదాలు చూద్దాం మన పాఠంలో. ఫస్ట్ పదం ఆల్రెడీ మనం పాత కూడా నేర్చుకున్నాం కదా, అది ఇది ఆల్రెడీ మీకు అందరికి వచ్చిందే, చెప్పండి అందరూ చదవండి గట్టిగా. తల, వెరీ గుడ్, తల. ఇది ల, త, లత. క, ల, కల. ఇది కం, త, కంత. ఇది ఫస్ట్ పాఠం మీకు తెలుసు కదా, తబల. ఇది రెండవ పాఠం మీకు తెలుసు కదా, కంజరా. ఇక మూడు కొత్త పదం వచ్చేసింది ఇక్కడ, కాకు సున్నాడు, కా పక్కన సున్నా రాస్తే కం జరా రాశాం కదా, ఇక్కడ అక్కడ కా తీసేసి బా రాశారు. సో కా, కా పక్కన సున్నా రాస్తే కం అన్నప్పుడు బా పక్కన సున్నా రాసేటప్పుడు మనం ఏమైనా పిలుద్దని బమ్ అంటాం. సో బం జరా బంజరా. ఇంకో కొత్త పదం వచ్చేసింది మనకి ఇక్కడ, జ ల జ జలజ, జ ల జ జలజ. ఇక్కడ రెండు రిపీట్ అయ్యాయి, జ ల జ ల మళ్ళీ మళ్ళీ వచ్చాయి, జ ల జ ల జల జల. లాక లాక లక లక, లాక లాక లక లక. జ ర జ ర జర జర, జ ర జ ర జర జర. బారా బారా బరబరా, బారా బారా బరబరా. సో ఇవి మనము ఈ పాఠంలో కొత్తగా నేర్చుకున్నటువంటి పదాలు. ఇవి ఏమో రెండు అక్షరాలు ఉన్నాయి వీటిలో, ఇవన్నీ రెండు అక్షరాల పదాలు నిలువుగా. ఈ పక్కన దాంట్లో అన్ని మూడు అక్షరాలు ఉన్నాయి, ఇవి మూడు అక్షరాల పదాలు. ఈ చివరిలో నాలుగు అక్షరాల పదాలు ఉన్నాయి. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం, తల గట్టిగా చదవడంతో పాటు, తల, లత, కళ, కంత, తబల, కంజరా, బంజరా, జలజ, జలజల, లకలక, జరజర, బరబర. ఇవి మనం ఈ పాఠంలో నేర్చుకున్నటువంటి పదాలు. మళ్ళీ మనం నెక్స్ట్ పాఠంలో నేర్చుకుందాం. అప్పటి వరకు మరి ఇవన్నీ బాగా చదువుతూ ఉండండి. మళ్ళీ మీకు రేపు డిక్టేషన్ చెప్తాను, ఈ పదాలు మళ్ళీ మీరు చూడకుండా రాయాలి, సరేనా? అందరు రెడీగా ఉండండి. రైట్, ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. సో రైట్ డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీకు కనుక నచ్చినట్టు లైక్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా ఇది విద్యార్థుల వరకు చేరే వరకు షేర్ చేయండి. అదేవిధంగా టీచర్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవడానికి మరి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బెల్ బటన్ ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టిన మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. ఐ హోప్ ద సేమ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.